देश में पदेళ్లలు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించని రాష్ట్రం తెలంగాణనే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని తప్పుపట్టారు. ఎలాగైనా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా కొట్టేశారని అన్నారు మంత్రి. యువత పట్ల నిర్లక్ష్యంతోనే గత ప్రభుత్వం ఎలాంటి ఎగ్జామ్స్ నిర్వహించలేదని విమర్శించారు. పరీక్షలు నిర్వహించొద్దని పరీక్షలు నిర్వహిస్తే ఈ ప్రభుత్వానికి ओ कीट वस्तुंदी ग्रूप वन निर्वहिस्ता गत पद ने दादापु 40,000 मंदी की उपाधि अवकाश कल प्रभुत् उद्योग कल प्रभुत् मलोकसमारु इंको अड़ुकु वेसी रेवंत रेड्डी गारु मरी ग्रूप वन एग्जाम्स निर्वहिस्तुन्नारु दीनि ए परिस्थितिलो कूडा अड्डुकोवालनि आलोचन चेसिन वारिकि सुप्रीम कोर्ट कूडा तीर्पु इच्चिंदि. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక దిశగా ఒక దశతో ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్న పరీక్షలకి మేము ఈరోజు స్టే ఇవ్వమని కఠినంగా కూడా చెప్పడం దానికి తోడు ఈరోజు పరీక్షలు ఇదే 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 30,000 పైచెలకు మంది మరి ఆ యువత ఎగ్జామ్స్ రాసి రాబోయే కాలంలో వారి ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తా ఉన్నారంటే గ్రూప్ 1 రాక లేక ఏ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల కాలయంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించని ఏ రాష్ట్రం లేదు. కేవలం గత ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లిప్తత యువత పరంగా ఉన్న వారి నిరాసక్తితో 10 సంవత్సరాల కాలయంలో ఒక పరీక్ష కూడా నిర్వహించలేని గత ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ రోజు నిరుద్యోగ యువత యువకులకి ఈ రోజు మేము అనుకున్నట్టు 2 లక్షల మందికి ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఉపాధి కల్పించే కార్యక్రమంలో ఉద్యోగం కల్పించే ప్రయత్నంలో 10 నెలల నుంచి నిరంతరంగా మరి ఒక ప్రక్రియను మొదలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆలోచన మేరకు అధికారులు కూడా ముందుకు నడుస్తా ఉన్న తర్ణాన్ని ఈ రోజు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటదని